సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. మాయమాటలు చెప్పి నిలువు దోపిడీ చేస్తున్నారు. మోసం చేయడంలో ఎవరి టాలెంట్ వారు ఉపయోగిస్తున్నారు. కొందరు టెక్నాలజీ ఉపయోగించి దోచేస్తే మరికొందరు మాటలు చెప్పి స్మార్ట్గా పని కానిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘరాణా మోసగాళ్ల పని పట్టారు పోలీసులు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. టెక్నాలజీ పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. కానీ కొందరు అమాయక ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదు. మాయమాటలను గుడ్డిగా నమ్మిస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. నోట్లకు ఓ రసాయనం ఉంది, అది పూస్తే అసలైన నోట్లగా మారిపోతాయని ఓ ముఠా చెప్పిన మాటలను నమ్మి ఓ వ్యక్తి నిలువున మోసపోయాడు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జగదీష్, గంగా మహేశ్వరరావు, వీరరాజు, రాజేంద్ర కుమార్లు బిక్కువోలు మండలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 20 లక్షలు తీసుకున్నారు. తిరిగి ఇవ్వమని అతడు కోరగా వారు అతడిని మోసం చేయడానికి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. అప్పు బ్లాక్ కరెన్సీ రూపంలో తీర్చేస్తామని చెప్పి నమ్మించి పిలిపించారు. తమతో తెచ్చిన ప్యాకింగ్లో 4 కట్టలను అతనికి ఇచ్చేశారు. వాటితో పాటు ఓ రసాయనం కూడా ఇచ్చారు. ఆ నోట్ల కట్లకు రసాయనం పూస్తే అసలైన 500 నోట్లుగా మారతాయని చెప్పి పంపించేశారు. వారి మాటలను నమ్మిన బాధితుడు ఆ రసాయనాన్ని నలుపు రంగులో ఉన్న నోట్లకు పూశారు. అవి అసలైన నోట్లుగా మారకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారు ఉపయోగించిన ఆటో, ద్విచక్ర వాహనం, నలుపు రంగు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.